Kadham chit bhavati drishtyana kala paridevitum imam muhurtam dukkhana drakshasyantam anindite. ఏమిట్రాయిది మీ నాన్నగారి పరువు తీసేసావు కదరా. అయ్యో, ఈ క్షణంలో మీ నాన్నగారి గారికి బతుకుంటే నువ్వు చేసిన పనికి నిన్ను ముక్కలు ముక్కలుగా నరికేసి ఉండేవారు. ఈ మాత్రానికి ఎంత గొడవ చేస్తున్నారా? నాలాంటి గొప్ప పొజిషన్ లో ఉన్న వాళ్ళ గురించి ఇలా పత్రికల వాళ్ళు నోటుకొచ్చినట్టు రాయడం, వాటిని మేము ఖండించటం మామూలేనమ్మా. అంటే పేపర్లో రాసింది నిజం కాదంటావా? మనం అంటే గిట్టిన వాళ్ళెవరో రాసిన కథలమ్మా అవి, వాటి గురించి నువ్వేం పట్టించుకోవద్దు. అయితే సరే, నువ్వు ఆ డబ్బులు తినకుండానే నీ గురించి ఎందుకు అలా రాస్తారు? నిప్పు లేకుండా పొగ రాదురా. అమ్మా, అర్థం లేకుండా మాట్లాడకమ్మా. పాపమ్మా రా.
అది నిజం కాదని నిన్ను కన్న నీ తల్లి మీద నువ్వు కన్న ఈ బిడ్డ మీద ప్రమాణం చేసి చెప్పరా? ప్రమాణం చెయ్యరా? చెప్పరా? ఏంటో మనవు, ఈ రోజుల్లో డబ్బులు తినకుండా ఎవరు పనిచేస్తారో? అధికారంలో ఉన్నప్పుడే నాలుగు రాళ్ళు వెనకేసుకోవాలి. మీ నాన్నగారి పేరు చెడగొట్టావు కదరా. మీ నాన్నగారు ఈ దేశానికి సేవలందించిన మేజర్. నీతి నిజాయితీలంటే ప్రాణాలిచ్చేవారు. అలాంటి మహానుభావుడు కొడుక్కా పుట్టిన నీకు ఈ పాడుబుద్ధులు ఎలా వచ్చాయరా? అయినా మనకు ఉన్నది సరిపోదు. అవినీతితో సంపాదించింది మనకు అవసరం లేదురా. ఇదిగో చూడు, నువ్వు తీసుకున్న డబ్బుని తిరిగిచ్చేయి. అమ్మా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వడం అంటే ఏంటో తెలుసా? నేరాన్ని ఒప్పుకోవడమే. అప్పుడు హోమ్ సెక్రటరీ పదవి పోవడమే కాకుండా నీ కొడుకు జైల్లో ఉండాల్సి వస్తుంది. దట్స్ ఆల్ రైట్. అయినా పర్వాలేదు. నా కొడుకు ఇలాంటి అవినీతితో కోట్లు సంపాదించే కంటే కటకటాల వెనుక నుంచి కడిగిన ముత్యంలా బయటకు వస్తేనే నేను సంతోషిస్తానరా. అమ్మా, అర్థం లేకుండా మాట్లాడుకో. ఈరోజు నేను ఈ పొజిషన్కి రావడానికి ఎంతో కష్టపడాను. ఉన్నట్టుండి దాన్ని వదిలేసి జైల్లో కూర్చోవడానికి నేనేమన్నా పిచ్చోడు అనుకున్నావా? అయినా ఊరికే నీతి నిజాయితీ అని మాట్లాడతావేంటి? నాన్నగారు నీతి నిజాయితీ అంటే ప్రాణాలు ఇస్తారన్నావే, ఆయనంత నిజాయితీగా ఉన్నందుకు ప్రభుత్వం ఆయనకేమిచ్చింది? ఆయన తప్పు లేకపోయినా ఆయుధాల కుంభకోణంలో సంబంధం ఉందని ఉద్యోగం నుంచి తప్పించింది. నీతి నిజాయితీని నమ్ముకోవడం వల్ల ఉపయోగం లేదని అప్పుడే ఒక నిర్ణయానికి వచ్చాను. అన్యాయం జరిగిందని నీతిని దెబ్బ కొట్టిందని అమ్మని వదులుకుంటే అంతకన్నా దౌర్భాగ్యం మరొకటి ఉండదురా. నా కొడుకు నా భర్తలాగే నీతిమంతుడు కావాలనుకున్నాను, కానీ ఇలా నీతి తప్పిన వాడు అవుతావని అనుకోలేదు. చిచి, నీలాంటి వాడిని నా కొడుకుని చెప్పుకునే కంటే అసలు నాకు కొడుకే పుట్టలేదనుకుంటాను. నువ్వు చేసిన తప్పుని ఒప్పుకొని అవినీతితో సంపాదించిన డబ్బుని తిరిగి ఇస్తేనే కానీ నీకు ఇంట్లో స్థానం ఉండదు. అమ్మా, అనవసరంగా ఏదేదో ఊహించుకుని ఆవేశపడుతున్నావు. అమ్మా, కాస్త వాస్తవానికి దగ్గరగా ఆలోచించు. అయినా నేనే తప్పు చేశానని ఎలా ఒప్పుకోమంటావు? అది జరిగే పని కాదమ్మా. అయితే నువ్వు నా కొడుకుగా ఉండడం కూడా జరిగే పని కాదు. నువ్వు ఇంకొక క్షణం కూడా ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు. వెళ్ళిపోరా, ఇక్కడి నుంచి వెళ్ళిపో.
అయినా నువ్వు కూడా అమ్మలాగే అర్థం లేకుండా మాట్లాడతావేంటి? చేసిన తప్పు సర్దిద్దుకోవడం అంటే ఏంటో తెలుసా నీకు? నేరం ఒప్పుకుని జైలుకు వెళ్ళడం. రోజంతా మినిస్టర్ల వెనక తిరిగితే నెలకు నాకు వచ్చే జీతం ఎంతో తెలుసా? 15,000. అలాంటిది ఒక్కసారిగా 200 కోట్లు దోచుకునే అవకాశం వచ్చింది. అంత డబ్బు చూస్తూ ఎలా వదిలేయమంటావు? అందుకే డబ్బు మొత్తం స్విస్ బ్యాంక్ తరలించేశాను. ఇంకో 10 తరాల వరకు వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరమే లేదు. రాబోయే తరాల గురించి మనం తర్వాత ఆలోచిద్దాం, కానీ మీరు చేసిన పని వల్ల ఈ తరం సంతోషంగా ఉంటుందనుకుంటున్నారా? మీరు డబ్బులు దోచుకున్న విషయం అందరికీ తెలిసిపోయింది. మిమ్మల్ని ఊరికి విడిచిపెడతారా? అరెస్ట్ చేసి డబ్బులు మొత్తం వెనక్కి తీసుకుంటే అప్పుడేం చేస్తారు? డబ్బులు దక్కకపోక జీవితాంతం మీరు జైల్లో, మేము బయట శిక్ష అనుభవించాల్సిందేనా? నేను శిక్ష అనుభవించాలంటే నేనే ఆ డబ్బు దోచుకున్నట్టు సాక్ష్యం కావాలి కదా. నేనే దోచుకున్నట్టు అందరికీ తెలుసు, కానీ ఎవరూ ప్రూవ్ చేయలేరు. నెలల తరబడి, సంవత్సరాల తరబడి కోర్టులో కేసు నడుస్తుంది, తర్వాత కొట్టేస్తారు. తప్పు చేసే ప్రతి ఒక్కరూ పట్టుపడమన్న నమ్మకంతోనే చేస్తారు. ఒకవేళ మీరు దాచుకున్న డబ్బులు వాళ్ళకి దొరికిపోతే అప్పుడేం చేస్తారు? అంత ఈజీగా దొరికిపోవడానికి నేనేమన్నా మన ఇండియా బ్యాంకులో డిపాజిట్ చేశానా? స్విస్ బ్యాంకులో డిపాజిట్ చేశాను. అక్కడ ఎవరు ఎంత డబ్బు దాచిపెట్టింది ఎవరూ కనుక్కోలేరు. అదే వీలు పడితే ఈ పాటికి మన పొలిటీషియన్స్ అందరి అవినీతి ఎప్పుడో బయటపడి ఉండేది. అక్కడ అమౌంట్ డిపాజిట్ చేశాక ఒక సీక్రెట్ కోడ్ ఇస్తారు, దాన్ని చాలా సీక్రెట్గా ఈ వాచ్లో దాచిపెట్టాను. ఇది నాకు మాత్రమే తెలుసు, ఇప్పుడు నీకు తెలిసింది. స్విస్ బ్యాంకులో డబ్బులున్నాయని, దానికోసం ఈ కోడ్ కావాలన్న విషయం తెలిస్తే గాని ఆ డబ్బులు ఎవ్వరూ తీయలేరు. కాబట్టి నన్నెవరూ ఏమీ చేయలేరు. అర్థమైందా? మీరెన్నైనా చెప్పండి, మీరు చేసింది మాత్రం పెద్ద తప్పు. ఇలా అక్రమంగా సంపార్చిన డబ్బు మనకు మనశ్శాంతిని మిగిలించిందండి. ఫ్యూచర్లో మన పాపకి ఎంతో ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంది. ఏ తల్లి అయినా భార్య అయినా మగాడు ఎంత సంపాదించాడని చూస్తుంది తప్పించి ఎలా సంపాదించాడని ఆలోచించరు. కానీ నా కర్మకాలి మీరిద్దరూ నాకు దొరికారు. ఈ విషయం గురించి ఇంకేమీ మాట్లాడకు, రేపు తెల్లారేసరికి దీనికి పరిష్కారం ఆలోచిస్తాను, సరేనా? మంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయాంబికే దేవే నారాయణే నమోస్తుతే. వెంకటేశ శ్రీనివాస ఏడుకొండలవాడ వెంకటరమణ ఆపద్బాంధవ అనాథరక్షక లక్ష్మీ శ్రీనివాస రక్షమాం రక్షమాం, నీ కృపా కటాక్షాలతో మమ్మల్ని కాపాడుతుంది. పూజాయ రాఘవేంద్రాయ సత్యధర్మ వ్రతాయ చ భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే నమః. ఓం గణపతే నమో నమః. లక్ష్మీ గణపతే నమః. కుబేర గణపతే నమో నమః. గణపతే నమో నమః. నమో నమః. థ్యాంక్స్ థ్యాంక్స్ అయ్యా. అమ్మా ఏంటి, పువ్వులు ఇంత తక్కువగా ఉన్నాయి? అటుపక్క వెళ్ళు, చాలా ఉంటాయి, తీసుకెళ్ళి పూజ రూమ్లో పెట్టు, వెళ్ళు. పవిత్ర, ఏంటి తల్లి ఇక్కడ కూర్చున్నావు? నువ్వు రోజు లేటుగా లేస్తావు కదూ,
ఈరోజేమిటి ఇంత తొందరగా లేచావు? పాలు తాగావా? ఏంటి పప్పు, నేను మాట్లాడుతుంటే ఏం సమాధానం చెప్పు? నన్ను అమ్మ నాన్న డెబ్బలాడుకున్నారు నాన్నమ్మా. ఏమైందిరా, ఎందుకని చెప్పమ్మా. ముందు నువ్వురా. ఎక్కడికి తీసుకెళ్తున్నావు? పద. ఏంటి పప్పమ్మా, ఏంటి ఏంటిది? అమ్మా, ఏ తల్లైనా బిడ్డ తప్పు చేస్తే కడుపులో పెట్టుకుంటుంది, కానీ నువ్వు మాత్రం నేను చేసిన తప్పును అంగీకరించి శిక్ష అనుభవించమన్నావు. నేను తప్పు చేయలేదని చెప్పటం లేదమ్మా, కానీ ఎంత పెద్ద తప్పు చేసినా కన్నతల్లి ఏ బిడ్డని అసహించుకోదు. ఇంట్లోంచి పొమ్మని చెప్పదు, కానీ ఆ పరిస్థితి నాకు కలిగింది. అందుకే నా మొహం నీకు చూపించలేక నువ్వు నన్ను ఎప్పటికీ అసహించుకోవటం చూసి భరించలేక నువ్వు కోరుకున్నట్టే వెళ్ళిపోతున్నాను. పవిత్రను నీ దగ్గర వదిలేసి వెళ్తున్నాను. పవిత్రనైనా నిజాయితీగా పెంచు. నన్ను సరిగ్గా పెంచలేకపోయానన్న బాధ కొంతవరకైనా తగ్గుతుంది. వెళ్తున్నానమ్మా, ఇంకెప్పటికీ తిరిగి రాను. ఎంత పని జరిగిపోయింది, ఎంత పని జరిగిపోయింది. అయ్యో వెంకటేశ్వర, ఎంత పని జరిగిపోయింది. నానమ్మ, అమ్మ నాన్న ఇక్కడ చెప్పు నానమ్మ. అమ్మ నాన్న ఎక్కడికి వెళ్ళారు? ఎక్కడికి వెళ్ళారు చెప్పు నానమ్మా. అమ్మ నాన్న ఎక్కడ చెప్తావా లేదా? నానమ్మా చెప్పు. పవిత్రమ్మా, పవిత్రమ్మా. అయ్యో నేనేం చెప్పను. అయ్యో ఎంత పని జరిగిపోయింది. పాపమ్మా, పాపమ్మా. అయ్యో వెంకటేశ్వర, వెంకటేశ్వర. అలా నన్ను వదిలి వెళ్ళిపోయిన నా కొడుకు కోడలు ఇన్నాళ్ళు ఎక్కడున్నారో, ఏమైపోయారో తెలీదు. వాడు చేసిన తప్పు దిద్దుకోమని మందలిస్తే ఏకంగా నన్ను వదిలే వెళ్ళిపోయాడు. కానీ పవిత్ర, పవిత్ర దృష్టిలో మాత్రం నేనే తప్పు చేసినట్టు భావిస్తోంది. వాళ్ళమ్మ నాన్నల ఇంట్లోంచి వెళ్ళిపోవడానికి కారణం నేనని, నా మీద కోపం పెంచుకుంది. అయ్యో నానమ్మా, మా అమ్మ నాన్నని బయటికి పంపించేశావు కదా,
నువ్వు మంచిదానివి కావు, నువ్వు రాక్షసువి, నువ్వు పిశాచివి, నువ్వు దయ్యానివి, నువ్వు చెడ్డ నానమ్మవి. నీతో నేను మాట్లాడను పో. నా అమ్మ నాన్న ఎక్కడున్నారు చెప్పు. మా అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళిపోతాను, నీ దగ్గర ఉండను. మా అమ్మ నాన్న ఎక్కడ ఉన్నారు చెప్పు. మా అమ్మ నాన్న ఎక్కడ ఉన్నారు చెప్పు. నువ్వు పూతన్నవి, అందుకే మా అమ్మ నాన్నని పంపింగ్ చేసా. నిన్ను ఊరికి వదలను నాన్నమ్మ, వెంటనే అమ్మ నాన్న తీసుకురా, లేకపోతే నేను వెళ్ళిపోతాను. పవిత్ర, నువ్వు నాతో మాట్లాడుకో. నీ జట్టు పచ్చి, అమ్మ నాన్న వచ్చేంత వరకు నీ మొగం చూపించకు. వాళ్ళు తిరిగి రాకపోతే నేను ఈ ఇంట్లో ఉండను, ఎక్కడికైనా వెళ్ళిపోతాను. రాక్షసి, మా అమ్మ నాన్న ఎక్కడ చెప్పు, చెప్పు, చెప్పు నానమ్మా, చెప్పు. శత్రువులా చూస్తుంది. కానీ నా కొడుకుని దూరం చేసుకుని నేను ఎంత కుమిలిపోతున్నానో. దాని మీద ఎన్ని ఆశలు పెట్టుకుని బతుకుతున్నానో దానికి తెలియదమ్మా, దానికి తెలియదు. నానమ్మా, నానమ్మా ప్లీజ్ ఏడవకండి. చెట్టుకి తగ్గ గాలి వేస్తుందని పెద్దలు చెప్పిన మాట నిజమే. ఆ భగవంతుడు కష్టాలన్నీ నాకే ఇచ్చాడనుకునేదాన్ని, కానీ నాకంటే ఎక్కువ కష్టాల్లో మీరు కూడా ఉన్నారని ఇప్పుడు మిమ్మల్ని చూసే తెలుసుకున్నాను. కష్టానికి కష్టం, దుఃఖానికి దుఃఖం, రెండు బాధలు ఒకటిగా ఉన్నప్పుడు నేను మీకు తోడుగా ఉండడమే మంచిది. నా కష్టాలతో పాటు మీతోనే నేను పాలు పంచుకుంటాను. ఇక మీదట మిమ్మల్ని వదిలి నేను ఎక్కడికి వెళ్ళను నానమ్మా. చాలా సంతోషం తల్లి, చాలా సంతోషం.